रियासती वजीर कोमट रेड्डी ने बीआरएस कारगुजार सदर व साबिक वजीर केटीआर को चैलेंज किया कि क्या हम दोनों अपने अपने ओहदों से मुस्तफ़ी हो जाएं और आने वाले पार्लिमानी इंतखाबात में मलकाजगिरी से लोकसभा के लिए इलेक्शन लड़ें। वाजे हो के केटीआर ने कल सीएम रेवंत रेड्डी को इसी तरह का चैलेंज किया था। वजीर कोमट रेड्डी ने आज जुमे को इस चैलेंज का जवाब दिया। कोमट रेड्डी ने कहा कि अगर वो हार गए तो सियासत से दूर हो जाएंगे, लेकिन अगर केटीआर हार गए तो क्या वो केसीआर से कह सकते हैं कि पार्टी को बंद कर दिया जाए? నువ్వు గెలి నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని సారి అయిపోతుంది. ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 ఇయర్స్ కాంగ్రెస్ ఉంటాం రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ మన ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటారు.